మధుబాబు గారి షాడో అడ్వెంచర్స్ లో మన నెక్స్ట్ ఆడియో బుక్ షాడో పాస్ట్ లైఫ్ సిరీస్ కి సంబంధించిన నవల బంజాయ్ మొదటి భాగం. తొందరపడకపోతే ప్రయోజనం లేదు గురు, ఇటువంటి అవకాశం మరొకటి మన జన్మలో రాదు అని అరుస్తూ లోపలికి పరిగెత్తుకు వచ్చాడు గంగారాం. పదడుగుల దూరంలో నిలబెట్టి ఉన్న పెద్ద బండరాయి మీద దృష్టిని కేంద్రీకరించి ఉన్నాడు షాడో. గుండెల నిండా గాలి పీల్చుకొని ఆ గది గోడలు దద్దరిల్లిపోయేటట్లు షౌట్ చేస్తూ అమాంతం గాలిలోకి ఎగిరాడు. అందమైన అనుభవాలు అవతల మన కోసం ఎదురుచూస్తుంటే ఇలా కుప్పిగంతులతో టైం వేస్ట్ చేయటం దేనికి గురు అనబోతూ చటుక్కున ఆ మాటల్ని మ్రింగేశాడు గంగారాం. ఎంత హడావిడిగా లోపలికి వచ్చాడో అంతే హడావిడిగా బయటికి వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు. అప్పటికే జరగవలసిన డ్యామేజీ జరిగిపోయింది. కండరాలన్నింటినీ కంట్రోల్ చేసుకుని చంచలమైన నేత్రాలను చలనం లేని ఏకాగ్రతలో బంధించి నాభి కమలంలో నిక్షిప్తమై ఉండే శక్తిని తన కుడిపాదంలోకి కేంద్రీకరించుకుంటూ గాలిలోకి లేచిన షాడో తన కర్ణేంద్రియాలను కాచుకోవటం మర్చిపోయాడు. కన్ను మూసి కన్ను తెరిచేలోపుగా బండరాయిని సమీపించి ఒకే ఒక దెబ్బతో తునాతునకలు చేయవలసిన అతను గంగారాం మాటలకు కాన్సన్ట్రేషన్ దెబ్బతిని ఎవరో లాగిపెట్టి గుద్దినట్లు నేల మీద పడిపోయాడు. అది చూసి కంగారు పడిపోయాడు గంగారాం. హాయిగా తిని మరింత హాయిగా తిరగాల్సిన నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి గురు. వద్దు వద్దని ఎంత చెప్పినా ఈ దరిద్రపు కుంగ్ఫూని వదిలిపెట్టవు కదా అంటూ గబగబా ఆ గది మూలన ఉన్న మంచినీళ్ల కుండను తీసుకువచ్చి షాడో తల మీద కుమ్మరించాడు. ఊపిరాగిపోయినట్లు బాధపడుతున్న షాడో మెల్లిగా లేచి కూర్చున్నాడు తల విదిలిస్తూ. అబాషిరి పట్టణంలో బ్రహ్మాండమైన కొరియన్ డాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేయబడిందట. ఆ ప్రోగ్రాంని చూడకపోతే అసలు బ్రతకటమే అనవసరమట. మనం కూడా పోయి చూసొద్దాం గురు. అతని ప్రక్కనే చతికిల పడుతూ మెల్లిగా తనొచ్చిన పనిని బయటపెట్టాడు గంగారాం. టెంప్ట్ అయ్యాడు షాడో. అప్పుడప్పుడు జపాన్ థియేటర్స్లో ప్రదర్శించబడే ఆ డాన్స్ ప్రోగ్రాంల గురించి అతను కూడా విని ఉన్నాడు. ఆల్ రైట్ గంగు, నువ్వు ముందుగా పోయి టికెట్లు రిజర్వ్ చేయించు. సాయంత్రం 5 గంటలకల్లా థియేటర్ దగ్గరికి వచ్చేస్తాను అంటూ గంగారాం భుజం తట్టి గది బయట ఉన్న మైదానంలోకి పరుగు తీశాడు. మైదానం మధ్యలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది. రకరకాల గోని సంచులు ఒకదానిమీద ఒకటిగా పేర్చి ఉన్నాయి దాని క్రింద. వాటి నిండా బరువైన గులకరాళ్లు నింపి ఉన్నాయి. ఒక సంచిని తలమీదకి ఎత్తుకున్నాడు షాడో. మరో రెండింటినీ రెండు భుజాల మీద పెట్టుకుని తూర్పు దిశగా అడుగులు వేశాడు. అంతవరకు అతని మనస్సులో మెదులుతున్న కొరియన్ డాన్స్ ప్రోగ్రాం మాట మటుమాయమైపోయింది. క్షణాలు గడుస్తున్న కొద్దీ భరించరానిదిగా అనిపించసాగింది అతను మోస్తున్న బరువు. క్రింద ఉన్న రాళ్ల మీద ముళ్ల మీద పడి విపరీతమైన బాధను కలిగిస్తున్నాయి పాదాలు. అయినా సరే పట్టిన పట్టు వదలకుండా సూర్యుడు నడిమింటిని చేరుకునే సమయంలో తోషీ పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. సెగలు వెలువరుస్తున్న ఒక పెద్ద బండరాయి మీద పద్మాసనం వేసుకుని ధ్యానముద్రలో ఉన్నాడు కుంగ్ఫూ విద్యాపీఠానికి అధిపతి అయిన శతవృద్ధుడు బాజు అకరక్ చింగ్లీ. అలసట ఆయాసాలతో ఉక్కిరిబిక్కిరవుతూ వచ్చిన షాడోని చూడగానే చిరునవ్వులు చిందిస్తూ బండరాయి మీద నిలబడ్డాడు. మోసుకు వచ్చిన బరువును క్రిందికి దించి అవనత వదనంతో ఆయనకు అభివాదం చేశాడు షాడో. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకు ప్రతి బరువుకు ఒక కేంద్రస్థానం ఉంటుంది రాజు. మామూలు కనులకు కనిపించని ఆ కేంద్రస్థానాన్ని కనిపెట్టగలిగితే ఎత్తరాని బరువుల్ని సైతం అవలీలగా ఎత్తవచ్చు. మీ భారతీయ పురాణ గాథల్లో శ్రీకృష్ణ భగవానుడు పాలుకారే పసితనంలోనే మహోన్నతమైన గోవర్ధనగిరిని చిటికిన వ్రేలి మీద నిలబెట్టాడని ఉంది. ఇటుచూడు అంటూ చటుక్కున బండరాయి మీది నుంచి దిగాడు చింగ్లీ. ఆయన కదలికలు షాడో కనులకు కనిపించలేదు. కన్ను మూసి కన్ను తెరిచేసరికి అంతవరకు ఆయన్ను భరించిన ఆ బండరాయి దూదిమూట మాదిరి గాలిలోకి లేచి ఆయన చేతుల మీద నిలబడింది. 25 మంది బలాఢ్యులు కూడా కదిలించలేని ఆ బండరాయిని అంత సులభంగా ఎత్తగలిగిన ఆయన శక్తికి ఆశ్చర్యపోతూ అప్రయత్నంగా మోకాళ్ల మీద నేలకు వాలి అభివాదం చేశాడు షాడో. సాధన చేస్తే సాధ్యం కానిదేదీ లేదు రాజు. ఈరోజు నీకొక ప్రత్యేకమైన పోరాట పద్ధతిని నేర్పుతాను అంటూ బండరాయిని యథాస్థానంలో పెట్టి దానిమీద కూర్చున్నాడు చింగ్లీ.
నడినెత్తి మీదికి వచ్చిన సూర్యుడు నిర్దాక్షిణ్యంగా వెలువరిస్తున్న వేడిమిని మరిచిపోయాడు షాడో. గంగారాంకిచ్చిన మాట కూడా అతని మనస్సులో నిండి తుడిచిపెట్టుకుపోయింది. వేడెక్కిన ఆ బండరాళ్ల మధ్య అలాగే బాసిపట్టు వేసుకుని చింగ్లీ పలుకుల్ని శ్రద్ధగా ఆలకించసాగాడు. నాకు తెలుసు, పడుతూ లేస్తూ ఇంత దూరం రావటం శుద్ధ దండగ. రావాల్సిన పెద్ద మనిషి రాకముందే టికెట్లు తీసుకోవటం ఒట్టి దండగే కాదు, బుద్ధి తక్కువ కూడా అనుకుంటూ కసిగా నేలను తన్ని చేతిలో ఉన్న టికెట్లను చించి ముక్కలు చేసేశాడు గంగారాం. టికెట్లు దొరక్క ఆడిటోరియం ముందు తచ్చట్లాడుతున్న ఒక పౌరుడు అది చూసి నివ్వెరపోయాడు. అదేమిటి బ్రదర్, అలా చించేయటం ఏమైనా బాగుందా అని అడిగాడు ఉండబట్టలేక. నా టికెట్లు నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను, నీకెందుకు బే? కళ్ళు పెద్దవి చేసి గయ్యమంటూ అతని మీదకి పోయాడు గంగారాం. కంగు తిని గబగబా వెనక్కి జరిగాడా పౌరుడు. అదేదో మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన సరుకేమో అని అనుమానం కలిగింది కాబోలు. అర్జెంటు పని గుర్తుకు వచ్చినట్లు హడావిడిగా అవతలికి వెళ్ళిపోయాడు. కనిపించిన వాళ్లందరినీ కరిచి పారేయాలన్నంత కసితో మండిపోతున్నాడు గంగారాం. మరో 2 నిమిషాలు ఆడిటోరియం ముందే నిలబడి విసురుగా ఒక వీధిలోకి దారితీశాడు. అప్పటికీ 6 గంటలయ్యింది. ఆడిటోరియంలో నుంచి కొట్టొచ్చినట్లు వినవస్తోంది ఒళ్ళు జలధరించే కొరియన్ మ్యూజిక్. అది చెవులు పడిన కొద్దీ అవధులు దాటుతోంది గంగారాం కడుపు మంట. నేనేమని అడిగాను? మడులడిగానా, మాన్యాలు అడిగానా? అమెరికాకు తీసుకుపోయి హాలీవుడ్ తారాల్ని చూపించమన్నానా? అడక్క అడక్క ఒక్క డాన్స్ ప్రోగ్రాం చూపించమని అడిగితే అయిపో అంతూ లేకుండా పోయిన ఆ పెద్ద మనిషిని అసలు ఏం చేయాలి అనుకుంటూ అడుగులు వేయసాగాడతను అబాషిరి పట్టణం మధ్యలో ఉన్న బస్టాండ్ వైపు. 100 గజాల దూరం కూడా పోకముందే అతనికి ఎదురుపడ్డారు 6 డజను మంది అగంతకులు. పరుగులాంటి నడకతో వస్తున్నారు వాళ్ళు. రోడ్డు మీద ఎత్తు పల్లాల్ని కూడా లెక్క చేయటం లేదు. సామాన్యంగా అటువంటి సాల్తీలను చూడగానే ప్రక్కకు తొలగి దారిచ్చేస్తాడు గంగారాం. కానీ అతనిలో రగులుతున్న ఆవేదన అలా చేయనీయలేదు. ఇప్పుడు నిర్లక్ష్యంగా అలాగే నిలబడిపోయాడు వారి దారికడ్డంగా. పెద్ద పులులు వెంటపడి తరుముతున్నట్లు హడావిడిగా వస్తున్నారు ఆ వ్యక్తులు. అడ్డం వచ్చిన గంగారాంని రఫ్గా ప్రక్కకు నెట్టారు. టాప్ పిచ్కి వెళ్లిపోయింది గంగారాం కడుపు మంట. రే దొంగనాయాళ్లారా, కళ్ళు నెత్తిమీదకొచ్చి తన్నుకుంటున్నారా? నేనెవరినో తెలుసా అని రంకె వేసి ముందుకు జంప్ చేశాడు. పెడీమని కొట్టాడు ఒక వ్యక్తి. కరెంట్ షాక్ కొట్టినట్లు జలధరించింది గంగారాం శరీరం. చేతుల్ని ముఖానికి అడ్డుపెట్టుకుంటూ అప్రయత్నంగా వెనక్కి జరిగాడు. తిమ్మిరెక్కిన గడ్డాన్ని సవరించుకుంటూ అతను ముందుకు చూసేసరికి 10 గజాల దూరం వెళ్లిపోయారు వాళ్ళు. షాడో మీది కసిని మరిచిపోయాడతను. లాగిపెట్టి తంతే లేచి నిలబడటం చేతకని 4 కోన్కిస్కా గాళ్లు తనను కొట్టి అవతలికి వెళ్లిపోవటమా? రే ఆగండ్రా దొంగనాయాళ్లారా, దమ్ముంటే ఇంకోసారి కొట్టి చూడండిరా. దెబ్బకు దెబ్బ తీయందే ఈ గంగారాంకి నిద్ర పట్టదురా, ఆగండి అని అరుస్తూ వారి వెనుక పరిగెత్తాడు. అతని అరుపుల్ని లక్ష్యపెట్టలేదు ఆ వ్యక్తులు. మరింత వేగంగా అడుగులు వేసి ఆడిటోరియం ప్రక్కనే ఉన్న ఒక సందులోకి పోయారు. సందు మధ్యలో ఆగి ఉంది షెవర్లే కారొకటి. గబగబా వస్తున్న దృఢకాయులను చూడగానే దాన్ని ముందుకు కదిలించాడు డ్రైవర్. ఆగండి, మూతి మీద మీసం ఉన్నవాళ్లైతే ఆగి నా దెబ్బను కాచుకోండి అని అరుస్తూ ఆ సందు ముందుకు చేరుకున్నాడు గంగారాం. అతను చూస్తుంటేగానే కదులుతున్న కారులోకి జంప్ చేశారు దృఢకాయులు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో సందు చివరికి పోయి మాయమైపోయిందా కారు. తీవ్రస్థాయికి చేరుకుంది గంగారాం తపన. దెబ్బకు దెబ్బతీసే అవకాశం దొరకకుండా పోయిందన్న ఉక్రోషంతో కాలుగాలిన పిల్లిలా ఆ సందులో చెక్కర్లు కొట్టాడు. కొట్టి కొట్టి నీరసం ముంచుకు వచ్చింది. ఎక్కడికి పోతారా? ఇవాళ కాకపోతే రేపైనా మిమ్మల్ని వెతికి పట్టుకోకుండా ఊరుకుంటానా? పట్టుకున్న తర్వాత చూపిస్తాను నా తడాఖ అనుకుంటూ వెనుతిరిగి సందు మొగదలకు అడుగులు వేశాడు. ఆగు బ్రదర్, మిమ్మల్నిక్కడే వెయిట్ చేయమని నాంటాంగ్ కబురు పంపించాడు. నువ్వెటైనా వెళ్తే మళ్లీ నీకోసం వెతకటం చాలా కష్టం. మొరటుగా అతని వెనుక నుంచి వినవచ్చిందొక కంఠం. ఎత్తిన పాదాన్ని ఎత్తినట్లే వెనక్కి తీసుకుంటూ వెనుతిరిగి చూశాడు గంగారాం. సందు ప్రక్కనే ఉన్న టీ బంక్ ముందు నిలబడి ఉన్నాడు అతని మాదిరిగానే పొట్టిగా లావుగా రఫ్గా కనిపిస్తున్న వ్యక్తి ఒకతను. నాంటాంగ్ ఎవరో గంగారాంకి తెలియదు. అతనికి తనకు ఉన్న సంబంధమేమిటో అంతకన్నా తెలియదు.
అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని అనుకుంటుండగానే మ్రోతలు చేస్తూ అక్కడికి వచ్చింది ఒక పెద్ద లారీ. ఎక్కండి, అందరూ త్వరగా ఎక్కండి, నాంటాంగ్ మీకోసం నది ఒడ్డున ఎదురు చూస్తున్నాడు. విండోలో నుంచి తల బయటకు పెడుతూ హెచ్చరించాడు డ్రైవర్. లారీని చూడగానే మంత్రం వేసినట్లు అక్కడ ప్రత్యక్షమయ్యారు మరో 25 మంది దృఢకాయులు. ఇందాకున్న హడావిడి ఏమైపోయింది? లారీ ఎక్కమంటే అలా బొమ్మలా నిలబడిపోతావేం? గంగారాం భుజం పట్టుకుని కుదుపుతూ అన్నాడు అతన్ని ఆపిన దృఢకాయుడు. తనేమన్నా నిద్రపోయి ఆ నిద్రలో కలకంటున్నాడేమోనని అనుమానం వచ్చి కళ్ళు నులుముకున్నాడు గంగారాం. చేతిని గట్టిగా గిల్లుకున్నాడు. ఓరిని సోమరితనం సుజుకూ నదిలో కలవా, లారీ ఎక్కమంటుంటే వినబడటం లేదా? చెవిడేమైనా వచ్చిందా? కంగుమంటున్న కంఠంతో రైల్ ఇంజన్లా అరిచాడు లారీ డ్రైవర్. నోరు తెరిచి ప్రశ్నలు వేసే అవకాశం గంగారాంకి లభించలేదు. కలిసికట్టుగా ముందుకు వంగి అతన్ని బలవంతంగా లారీలోకి లాగారు 10 మంది దృఢకాయులు. వెంటనే కదిలింది లారీ. వేగంగా ప్రయాణం చేసి అరగంట తరువాత సుజుకు నది ఒడ్డున ఆగింది. వెంటనే క్రిందికి దిగి ఒడ్డునే పెరిగి ఉన్న మల్బరీ చెట్ల క్రిందికి పోయారు దృఢకాయులందరూ. ఒక చెట్టు క్రింద నిలబడి అసహనంగా అటూ ఇటూ చూస్తున్నాడు సన్నగా పొడుగ్గా ఉన్న వ్యక్తి ఒకతను. నీలం రంగు దుస్తుల్ని ధరించి ఉన్నాడతను. బుగ్గల మీద కాటుకతో గీసినట్లు గుండ్రటి గీతలు రెండు కనిపిస్తున్నాయి. దృఢకాయుల వెనుకగా నిద్రలో నడిచినట్లు అడుగులు వేస్తూ వచ్చిన గంగారాం అతన్ని చూడగానే అద్దిరిపడి ఆగిపోయాడు. జపాన్ దేశంలో ఉండే రౌడీ గ్యాంగ్లన్నింటిలోనూ అమితమైన బలం కలిగినటువంటిది టోంగా గ్యాంగ్. ఆ గ్యాంగ్ వస్తాదులు ఎదురుపడితే పెద్ద పెద్ద పోలీస్ అధికారులు సైతం తలలు వంచుకొని దూరంగా తొలగిపోతారని వినికిడి. తను చేసిన పొరపాటేమిటో అర్థమయ్యేసరికి చలిగాని వీచినట్లు జలధరించింది గంగారాం శరీరం. తాము చేసే లఫోట్ పనులకి అల్లరి చిల్లరిగా తిరిగే మామూలు రౌడీలను ఉపయోగించుకోవటం టోంగా వస్తాదులకు అలవాటు. తనను కొట్టి పారిపోయిన రాస్కెల్స్ కోసం వెతుకుతూ పెద్ద రౌడీ మూకలో కలిసిపోయాడు తను. అదృష్టం బాగుండి ఇంతవరకు బట్టబయలు కాలేదు తన బండారం. జారిన కాలు మరింత లోతుకు దిగజారకముందే తెలివిగా తప్పించుకోవటం చాలా మంచిది. గంగారాం ఆలోచనలు పూర్తి కాకముందే చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నాడు టోంగా వస్తాదు. అర్జెంటు పనొకటి జ్ఞాపకం వచ్చింది సార్, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ చల్లగా 2 అడుగులు వెనక్కి వేశాడు గంగారాం. చివ్వున తలతిప్పి ఉరిమి చూశాడు టోంగా వస్తాదు. ఏమన్నావు బే, ఏమిటి నసుకుతున్నావు? ఇనుప కొలుసులు రాసుకున్నట్లు కరకరలాడింది అతని కంఠం. తడారిపోయింది గంగారాం గొంతు. అబ్బాబే, ఏమీ నసకలేదు సార్, మిమ్మల్ని కలుసుకుని మీ క్రింద పనిచేయగలగటం నా అదృష్టం అన్నాను. మీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించిపోయిందని కూడా అన్నాను అంటూ వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మా గ్యాంగ్కి విరోధి అయిన ఒక మనిషి మా వాళ్ల కళ్ళు గప్పి ఇటుగా పారిపోయి వస్తున్నట్లు వార్త అందింది. మీరందరూ నది అవతల ఉన్న పొదల్లో కాపు కాయాలి. ఎట్టి పరిస్థితిలోనూ మా విరోధి నదిని దాటి ఇవతలకు రాకూడదు అంటూ దుస్తుల్లో నుంచి 2 కరెన్సీ కట్టల్ని బయటకు తీశాడు టోంగా వస్తాదు. విపారిత ముఖాలతో అతని చుట్టూ చేరారు గంగారాంతో వచ్చిన దృఢకాయులందరూ. క్షణక్షణానికి తను బురదలో దిగబడిపోతున్నట్లు గంగారాంకి అర్థమవుతూనే ఉంది. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే తెలివితేటలు కలవారా వస్తాదులు. ఏమాత్రం అనుమానం వచ్చినా తను ప్రాణాలతో ఇంటికి పోవటం జరగదు. మనస్సులో మెదులుతున్న ఆలోచనలు ముఖంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ అందరితో పాటు తను కూడా కాసిన్ని కరెన్సీ నోట్లను అందుకున్నాడు. అందరి మాదిరిగానే పళ్లన్నీ కనపడేటట్లు వెకిలిగా నవ్వుతూ మల్బరీ చెట్ల ప్రక్కనే ఉన్న వంతెన మీదుగా సుజుకు నది అవతలి ప్రక్కకు పోయాడు. దట్టమైన చెట్లతో ఒత్తైన పొదలతో నిండి ఉంది ఆ ప్రదేశమంతా. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని కటిక చీకటి అప్పుడప్పుడే అక్కడికి అడుగు పెడుతోంది. వంతెన దాటగానే ఒకరొకరుగా పొదల మధ్యకు పోసాగారు దృఢకాయులు. కను చివరల నుంచి వారి కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తూ మరికొంచెం ముందుకు పోయి ఎత్తుగా ఉన్న ఒక ఫిలోసా వృక్షం మీదకి ఎగబ్రాకాడు గంగారాం. చడీ చప్పుడు కాకుండా ఆ చెట్టు మీదే మరికొంచెం సేపు కాలక్షేపం చేసి ఎవరికీ కనిపించకుండా తోక జాడిద్దామని అతని ఆలోచన. మరో అరగంట వరకు అతనికి అనుకూలంగానే కనిపించాయి పరిస్థితులు.
ఖచ్చితంగా అరగంట తరువాత ఒక్కసారిగా అడ్డం తిరిగింది కథ. చీమ చిటుక్కుమన్నా పెద్దగా వినిపించేటంత నిశ్శబ్దంతో నిండి ఉన్న ఆ ప్రదేశం ఉన్నట్లుండి అరుపులతో అల్లకల్లోలమైపోయింది. వస్తున్నాడు, మనకు కావలసిన మనిషి ఇటే వస్తున్నాడు, రెడీగా ఉండండి, అందరూ సిద్ధంగా నిలబడండి అని వార్నింగ్స్ ఇస్తూ శక్తివంతమైన మోటార్ సైకిళ్ల మీద వేగంగా వంతెని మీదకి దూసుకుపోయారు ఇద్దరు టోంగా వస్తాదులు. వారి వెన్నంటి పరిగెత్తుకు వచ్చాయి మరో రెండు జీప్ కార్లు. పారిపోయి వస్తున్న మన విరోధిని జాగ్రత్తగా ప్రాణాలతో పట్టుకోవాలి, అతని ప్రాణాలకు ఎటువంటి అపాయము సంభవించకూడదు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ నది ఒడ్డునే ఉన్న ఒక చిన్న మట్టి రోడ్డు మీదుగా దూసుకు వెళ్లిపోయింది వాటిలో ఒకటి. గంగారం దాక్కుని ఉన్న ఫిలోసా వృక్షానికి 100 అడుగుల దూరంలో ఆగింది 2వది. నీలం రంగు దుస్తులు ధరించిన టోంగా వస్తాదులు 10 మంది పొడుగాటి టార్చ్ లైట్లను పట్టుకుని పొదల్లోకి పరుగుతీశారు. గుబగుబలాడుతున్న గుండెలతో చెట్టు కొమ్మల్లో నుంచి ఆ గందరగోళాన్నంతా పరికించి చూశాడు గంగారాం. ముందనుకున్న ప్రకారం చడీ చప్పుడు లేకుండా అక్కడి నుంచి జారుకోవటం అసంభవమేమో అనిపించసాగింది అతనికి. 10 నిమిషాల తరువాత సద్దుమణిగింది ఆ సందడి. భయంకరమైన నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించుకుంది మరోసారి. తల్లి, కలకత్తా కాళీ, బుద్ధి గెడ్డి తిని బురదలో చిక్కుపడ్డాను. ఈ ఒక్కసారికి బయటపడే మార్గం చూపించావంటే నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అనుకుంటూ మెల్లిగా కుడిపాదాన్ని క్రింద ఉన్న కొమ్మ మీదికి పోనిచ్చాడు. చల్లగా తగిలింది ఏదో పదార్థం, మెత్తమెత్తగా ఆనుకుంది అతని పాదానికి. జల్లుమంది అతని శరీరం. నిటారుగా లేచి నిలబడ్డాయి తలమీది వెంట్రుకలు. కొంపలంటుకున్నాయి దేవుడో, టోంగా నాయాళ్ల గొడవకి భయపడి నాతో పాటే చెట్టెక్కేసినట్లుంది ఏదో జంతువు, ఇప్పుడు నేనేం చేయాలరో భగవంతుడో అనుకుంటూ పాదాన్ని వేగంగా పైకి లాక్కోబోయాడు. పాదంతో పాటు పైకి వచ్చేశాడు ఒక వ్యక్తి. అతను కూర్చుని ఉన్న కొమ్మని గట్టిగా పట్టుకుని పట్టి పట్టి చూశాడు ముఖంలోకి. పారిపోవటానికి దారి చూపించమని ప్రార్థిస్తే ఇలా నా పీక నొక్కుతావా, ఇది నీకేమైనా బాగుందా కలకత్తా కాళీ అనుకుంటూ పిడికిలి బిగించి చిరుతపులిలా ఆ వ్యక్తి మీద కలబడ్డాడు గంగారాం. చటుక్కున చేతులెత్తి నమస్కారం చేశాడు ఆ వ్యక్తి. పళ్ళ బిగువన తనను తను కంట్రోల్ చేసుకున్నాడు గంగారాం. ఎవరు నువ్వు? దెబ్బ కొట్టడానికి చెయ్యెత్తగానే చేతులు జోడించి కాకపట్టేస్తున్నావు, ఏమిటి నీ కథ అని అడిగాడు అనుమానంగా చూస్తూ. నాలుగు రోజుల నుంచి టోంగా వస్తాదులు నన్ను తరుముతున్నారు. నేను అంటూ బాధగా నొసలు విరిచి ముందుకు వాలిపోయాడతను. టోంగా వస్తాదులు వెతుకుతున్న మనిషి అతనే అని తెలియగానే అదిరిపడి అతని భుజాల్ని గట్టిగా పట్టుకున్నాడు గంగారాం. అయ్యే బాబోయ్, నా కొంప ముంచకు దేవుడో, ఇప్పుడు నువ్వు గనక క్రింద పడ్డావంటే నిన్ను వదిలి నన్ను తరుముతారా దొంగనాయాళ్ళు అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమలాడాడు. అలా బ్రతిమలాడుతుండగా అతని చేతికి తగిలాయవి. వెన్నులో కుడి భుజానికి, ఎడమ భుజానికి 6 అంగుళాల క్రిందుగా పిడికంటూ దిగబడి ఉన్నాయి 8 అంగుళాల పిడిబాకులు 2. అయ్యో బాబోయ్ అనబోయి చటుక్కున చేత్తో నోటిని అదుముకున్నాడు గంగారాం. చెట్టు క్రింద ఉన్న పొదల చాటు నుంచి యువతలకి వస్తున్నారు 10 మంది టోంగా వస్తాదులు. ఉన్నట్లుండి వెలిగాయి వారి దగ్గరున్న టార్చ్ లైట్లు. కనులు మిరుమిట్లు గొలిపే ఆ వెలుగులో నేలను వాసన చూస్తూ ముందుకు వస్తున్న వేటకుక్కలు 2 గంగారాం కళ్ళపడ్డాయి. దాహం వేస్తున్నట్లు ఎండుకుపోయింది అతని గొంతు. మనుష్యుల్నైనా ఏమార్చవచ్చు గాని వేటకుక్కల్ని ఏమార్చటం కష్టం. అటు తిరిగి ఇటు తిరిగి అవి చెట్టు క్రిందికి రావటం తథ్యం. చెట్టు క్రిందికి వచ్చిన మరుక్షణం వాటికి సోకుతుంది రక్తపు వాసన. గాయపడిన ఆ వ్యక్తి వెన్ను మీద నుంచి ధారలు ధారలుగా కొమ్మ మీదకి కారుతోంది వెచ్చటి రక్తం. ఆ పరిస్థితి వచ్చే వరకు అక్కడే కూర్చోవటం గంగారాంకి ఇష్టం లేకపోయింది. సుజుకు నది మీద నుంచి వచ్చే గాలి నాకు సరిపడటం లేదు బ్రదర్, జలుబు చేసి తుమ్ములొచ్చేటట్లున్నాయి, అవతలకు పోయి మాట్లాడుకుందాం పదా అంటూ అతని భుజాల్ని మరింత గట్టిగా పట్టుకుని క్రింద ఉన్న కొమ్మ మీదకి జారబోయాడు. అతి ప్రయత్నం మీద కనులు తెరిచాడు ఆ వ్యక్తి. తల అడ్డం తిప్పుతూ ఆగమని సైగ చేశాడు. చీమలు జర్రలు పాకినట్లు కంపరం ఎత్తుతోంది గంగారాం శరీరం. చెట్టుకు 25 అడుగుల దూరంలోకి వచ్చేశాయి వేటకుక్కలు.
ఒకదాని మెడ వెంట్రుకలు కత్తుల్లా లేచి నిలబడుతున్నాయి. ఆల్ రైట్ బ్రదర్, సస్పెన్స్లంటే నాకు పరమ అసహ్యం, తొందరగా చెప్పే నీ బాధ ఏమిటో అన్నాడతను కంగారును కప్పిపెట్టుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తూ. టోంగా రాక్షసుల్ని ఎదిరించి పారిపోయే శక్తి నాలో లేదు. సకాయ్ పట్టణంలో లిన్ఫాంగ్ అనే వృద్ధుడికి దీన్ని అందించగలవా అంటూ వణుకుతున్న చేతులతో ప్యాంటు జోబులో నుంచి చిన్న మెటల్ ట్యూబ్ని తీసి అతనికి అందించాడా వ్యక్తి. రాగిరేకుతో తయారు కాబడిన చిన్న సైజు తాయెత్తులా ఉందది. గాలి వీస్తే ఎగిరిపోయేటంత తేలికగా కనిపిస్తోంది. చెట్టు క్రిందికి వచ్చేసాయి వేటకుక్కలు. ఉన్నట్లుండి తలపైకెత్తింది వాటిలో ఒకటి. ఎత్తిన మరుక్షణం కోరలు కనపడేటట్లు నోరు తెరిచి భయంకరంగా అరిచింది. అదిరిపడి క్రింద కొమ్మ మీద ఉన్న పాదాల్ని పైకి లాక్కున్నాడు గంగారాం. జపాన్ దేశం యొక్క భవిష్యత్తు ఆ మెటల్ ట్యూబ్ సకాయ పట్టణం చేరటం మీద ఆధారపడి ఉంది. జాగ్రత్తగా వ్యవహరించి కార్యాన్ని సానుకూలపరచాలి బ్రదర్, గుడ్ బాయ్ అంటూ ఒక్కసారిగా ప్రక్కకు తిరిగి క్రిందికి దూకేశాడు ఆ వ్యక్తి. కంగారుగా చేతులు చాచి అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నించాడు గంగారాం. అప్పటికే ఆలస్యమైపోయింది. పల్టీలు కొడుతూ పోయి సరిగ్గా వేట కుక్కల ముందు పడ్డాడతను. భయంతో కంపించిపోతూ కీచుగారిచి పొదల్లోకి పారిపోయాయవి. టార్చ్ లైట్లు పట్టుకున్న టోంగా వస్తాదులు ఒక్క క్షణం పాటు నివ్వెరపడి నిలిచిపోయారు. ఆ పైన ఏం జరిగిందో గంగారాం చూడలేదు. మెటల్ ట్యూబ్ని ప్యాంటు జోబులోకి నెట్టి జర్రున జారాడు చెట్టు మీద నుంచి. టోంగా వస్తాదులు తనను గమనించే లోపుగానే పొదలకు అడ్డం పడి పిక్కబలం చూపించాడు. 10 నిమిషాల తరువాత అతని ముందు ప్రత్యక్షమైంది సుజుకు నది. పొడుగాటి రైఫిల్ని పట్టుకుని ఒడ్డు మీద కాపలా నిలబడిన ఒక రౌడీ కూడా కనిపించాడు. నాంటాంగ్ ఎక్కడున్నాడు? అతన్ని అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారు, ఆలస్యమైతే కొంపలు అంటుకుంటాయి అంటూ అతని ప్రక్క నుంచి దూసుకుపోయాడు గంగారాం. ఒక్క క్షణం పాటు నోరెళ్ల పెట్టి చూశాడు రౌడీ. 2వ క్షణంలో తేరుకొని గంగారాం వెంటపడ్డాడు. ఆగు ఆగు అంటూ ఆగలేదు గంగారాం. తల్లక్రిందులుగా పల్టీ కొట్టి నీటిలోకి దూకేశాడు. బలంగా బారెలు వేస్తూ కన్నుమూసి కన్ను తెరిచేటంతలో ప్రవాహం మధ్యలోకి వెళ్ళిపోయాడు. గొంతు చినిగిపోయేటట్లు కేకలు మొదలుపెట్టాడు ఆ రౌడీ. రైఫిల్ నెత్తి 2 సార్లు పేల్చాడు. వెనక్కి తిరిగి చూడకుండా సూటిగా పోయి 2 నిమిషాల్లో అవతలి ఒడ్డును చేరుకున్నాడు గంగారాం. నీళ్లు కారుతున్న బట్టలతో వేగంగా సిటీలోకి పరుగుతీశాడు. 1.5 గంట తర్వాత ఆరిపోయాయి బట్టలు. మరో 1.5 గంట తర్వాత ఎదురుపడింది ఒక చిన్న టీ బంక్. నీ మెటల్ ట్యూబ్ సురక్షితంగా సకాయ పట్టణం చేరినట్లే బ్రదర్. కాస్త వేడివేడి టీ తాగి శరవేగంతో మా రాజు దగ్గరికి పోతాను. అతన్ని తోడు తీసుకుని రేపు ఉదయమే సకాయ్ సిటీకి ప్రయాణం అవుతాను అనుకుంటూ బంక్లోకి పోయాడు. ఒకదాని తర్వాత ఒకటిగా 2 కప్పులు టీ తాగి తాపీగా రోడ్డు మీదకొచ్చాడు. ఒక్క క్షణం ఆగు బ్రదర్, నీతో చిన్న పని ఉంది అంటూ వెంటనే వెనువచ్చింది ఒక కంఠం. ఇనుప స్తంభాల్లాంటి 2 చేతులు బరువుగా పడ్డాయి అతని భుజాల మీద. ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు గంగారాం. నిశ్శబ్దంగా వచ్చి అతని చుట్టూ నిలబడ్డారు అనేక మంది టోంగా వస్తాదులు. ఏమిటిది, ఎందుకు నన్ను నిలవేశారు, నేనేం చేశాను ఆశ్చర్యంగా అనబోయి మాటల్ని మధ్యలోనే మ్రింగేశాడు గంగారాం. దబ్మని శబ్దం చేస్తూ అతని పాదాల ముందు పడింది ఒక శరీరం. నెత్తురు మరకలతో అసహ్యకరంగా ఉందది. మెడ విరిగిపోయినట్లు తల అడ్డం తిరిగి ఉంది. దాని వెన్నులో నుంచి వెక్కిరిస్తున్నట్లు తొంగిచూస్తున్నాయి 2 పిడిబాకులు. మా కళ్ళుగప్పి మమ్మల్ని మోసం చేసి పారిపోగలిగినవాడు ఇంతవరకు పుట్టలేదు బే. ఈ మనిషి దగ్గర ఒక వస్తువు ఉండాలి, అదేమైంది కరుకుగా అడుగుతూ లాగిపెట్టి గుద్దాడు ఒక వస్తాదు. కింగిరాలు తిరుగుతూ పోయి రోడ్డు పక్కనే ఉన్న ఒక కరెంటు పోల్కి గుద్దుకున్నాడు గంగారాం. కంగుమరి శబ్దం చేసింది తల. కనుల ముందు ప్రత్యక్షమయ్యాయి టెక్నికలర్ నక్షత్రాలు. సమాధానం కావాలి బే, నా ప్రశ్నకు సమాధానం కావాలి అంటూ ముందుకొచ్చి లాగిపెట్టి తన్నాడా వస్తాదు. 2 అడుగులు ఎత్తుకులేచి కరెంటు పోల్ పక్కనే ఉన్న డస్ట్బిన్ మీద పడ్డాడు గంగారాం. అప్రయత్నంగా ప్యాంటు జోబులోకి పోయింది అతని చెయ్యి. మెటల్ ట్యూబ్ని బయటకు తీసి టోంగా వస్తాదులు గమనించే లోపుగానే నోటిలో వేసుకున్నాడు.
సమాధానం చెప్పు బే. చనిపోయిన మనిషి దగ్గర వస్తువు ఏమైంది? ఎక్కడ దాచబడింది? మరింత కర్కశంగా అడుగుతూ అతని జుట్టు పట్టుకుని పైకి లేపాడు టోంగా వస్తాదు. నాకు తెలీదు, మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. మెటల్ ట్యూబ్ని నాలుక క్రింద భద్రపరుస్తూ అన్నాడు గంగారాం. ఆ మాట అతని నోటి నుంచి వెలువడిన మరుక్షణం వర్షం పడినట్లు పడ్డాయి పిడిగుద్దులు. బాధతో మెలికలు తిరుగుతూ రోడ్డు మీద పడిపోయాడు గంగారాం. వెంటనే లాగిలాగి తనటం ప్రారంభించారు టోంగా వస్తాదులందరూ. నీకు చెప్పకుండా ఈ గొడవలో తలదొరచటం తప్పైపోయింది. ఈ ఒక్కసారి నన్ను క్షమించే గురు. ఈ దొంగ నాయాళ్ల బారి నుంచి రక్షించు. షాడోని తలుచుకుని ఆక్రోశించింది గంగారాం అంతరంగం. తగులుతున్న దెబ్బల్ని తట్టుకోలేక స్పృహ తప్పి వ్రేలాడబడిపోయింది అతని శరీరం. వేడి సంగతి ఇక్కడ కాదు, తేల్చుకోవాల్సింది. తీసుకుపదండి అని ఆర్డర్ ఇస్తూ టీబంకు పక్కనే ఉన్న సందులోకి దారితీశాడు మొదటి వస్తాదు. గంగారాంని భుజం మీద వేసుకుని అతన్ని అనుసరించారు మిగిలిన వారందరూ. ఇక్కడ కాదు ఈ విద్యను నేర్చుకోవలసింది, నాతో వస్తే వివరంగా తెలియజేస్తాను అంటూ ముందుకు అడుగు వేశాడు చింగ్లీ. చేతిలో ఉన్న కత్తిని క్రింద పెట్టి ఆయన్ను అనుసరించాడు షాడో. కుంగ్ఫూ విద్యాపీఠం వెనుక భాగంలోకి పోయి ఆగాడాయన. సెగ్గలు వెలువరిస్తూ అక్కడ అగుపిస్తోంది పెద్ద అగ్నిగుండం. ఖడ్గ విద్యలో ఆరితేరాలంటే ముందు నీ పాదాల కదలికను క్రమబద్ధం చేసుకోవాలి. నువ్వు కొట్టే దెబ్బ కంటే నీ శత్రువు కొట్టే దెబ్బను కాచుకోవటం చాలా ముఖ్యం. అందుకు వేగవంతమైన పాదాలు కలిగి ఉండాలి. ఇటు చూడు అంటూ ఎగిరి అగ్నిగుండంలోకి దూకాడు చింగ్లి. కణకణలాడుతున్న నిప్పులతో నిండి ఉందా గుండం. అడుగుపెట్టిన మరుక్షణం అంటకాల్చేస్తుంది. అసలు తన పాదాల క్రింద నిప్పులే లేనట్లు అడుగులు వేస్తూ కత్తిని తిప్పటం మొదలుపెట్టాడు చింగ్లి. 2 నిమిషాల తరువాత చటుక్కున ఎగిరి నేల మీదకి వచ్చాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను నీ పాదాల్ని నిలబెట్టి కబళిస్తాయి నిప్పులు. వాటి కోరళ్లకు అందకుండా వేగంగా కదలగలిగిన రోజున నీకు ఖడ్గ విద్య అవగతమవుతుంది అంటూ ప్రక్కకు తిరిగి సైగ చేశాడు. అంతవరకు దూరదూరంగా నిలబడి ఉన్నాడు ఫ్యూజిసాన్. వెంటనే ముందుకు వచ్చి నమస్కరించాడు. అగ్నిగుండంలో అడుగిడటం ఎలాగో రాజుకు అర్థమయ్యేటట్లు విశదీకరించు, నాకు ప్రార్థనా సమయమైంది అంటూ షాడోని అతనికి అప్పగించి ప్రార్థనా మందిరం వైపు వెళ్లిపోయాడు చింగ్లీ. పాదాలు రెండింటినీ దగ్గరకు చేర్చి వినయంగా నిలబడి ఉన్న షాడోని చూసి పెద్దగా నవ్వాడు ఫ్యూజిసాన్. విద్యాపీఠంలో కుంగ్ఫూని అభ్యసిస్తున్న విద్యార్థులందరిలోకి పెద్దవాడు ఫ్యూజిసాన్. 3 అంతుల శిక్షణ అతని చేతుల మీదుగానే జరిపించటం చింగ్లీకి అలవాటు. ఫ్యూజిసాన్ నవ్వు ఒంటికి కారం రాసినట్లు అనిపించినా పెదవి కూడా కదలించకుండా మౌనంగా నిలబడిపోయాడు షాడో. పాలు త్రాగవలసిన పసిపాపకు పెద్దవాళ్లు తినే ఆహారం ఇచ్చినట్లు కత్తి పట్టుకోవటమే సరిగా తెలియని నీకు ఈ అగ్నిగుండపు రహస్యం బోధింపవలసి వచ్చింది. గురువుగారి ఆజ్ఞను అతిక్రమించటం నాకు చేతకాదు. అగ్నిగుండంలోకి అడుగుపెట్టు అంటూ భుజం మీద చేయి వేసి బలంగా ముందుకు నెట్టాడు ఫ్యూజిసాన్. అదిరిపడి ప్రక్కకు దూకేశాడు షాడో. ఆ కంగారులో పాదం మెలికపడి తల్లక్రిందులుగా పల్టీ కొట్టాడు. పక్కుమని వినవచ్చాయి పెద్ద పెద్ద నవ్వులు. ముఖానికి అంటిన మట్టిని దులుపుకుంటూ లేచి నిలబడిన షాడో కనులకు వినోదంగా చూస్తూ వెక్కిరింపుగా నవ్వుతున్న కుంగ్ఫూ విద్యార్థులు అనేక మంది అగుపించారు. ఎక్కడో నాగరికత తెలియని దేశంలో జేబు దొంగతనాలు చేస్తూ బ్రతకవలసిన మనిషి కుంగ్ఫూ నేర్చుకోవటం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూడటానికి వచ్చారు వీళ్ళు. లేచి నిలబడి అభివాదం చేయి. కనుబొమ్మల మధ్య నుంచి క్రూరంగా చూస్తూ అన్నాడు ఫ్యూజిసాన్. మౌనంగా లేచి వారందరికీ తల వంచి నమస్కరించాడు షాడో. అగ్నిగుండం దగ్గర నిలబడి ఆ వేడిమిని భరించటం ఎలాగో సాధన చేస్తూ ఉండు, నేను కొద్దిసేపట్లో వస్తాను అంటూ అక్కడికి వచ్చిన విద్యార్థులను వెంటబెట్టుకుని అవతలికి వెళ్లిపోయాడు ఫ్యూజిసాన్. బట్టలకు అంటిన దుమ్మును వదిలించుకుని అగ్నిగుండం దగ్గర నిలబడ్డాడు షాడో. గంట 2 గంటలు గడిచిపోయాయి. కొద్దిసేపట్లో వస్తానని చెప్పిన ఫ్యూజిసాన్ మాత్రం అయిపో అంతూ లేడు. 3వ గంట గడుస్తుండగా పరుగులాంటి నడకతో అతన్ని సమీపించాడు ఒక విద్యార్థి. షాడోతో పాటు ఒకే గదిలో ఉంటున్నాడతను.
రాజు, గంగారం నిన్న మధ్యాహ్నం అబాషిరి పట్టణం వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు అని చెప్పి హడావిడిగా ఏదో పని మీద అవతలికి వెళ్ళిపోయాడు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న షాడో మనస్సు ఒక్కసారిగా వికలమైపోయిందా మాట వినగానే.